అయి ఉండొచ్చును. ఇప్పుడు పోస్ట్పోన్ చేసి మళ్ళీ నెక్స్ట్ పాలసీ రావాలంటే మళ్ళీ 2 ఏళ్లలో న్యూ మెట్రో పాలసీ ఏదో వస్తుంది. అందువల్ల అంటే ఈ విషయాల్లోనా ఈ విషయాల్లో ఇప్పుడు కేంద్రం ఏమిస్తుందంటే సాధారణంగా ప్రతి స్టేట్కి ఆయన చెప్పినట్టు మనం ట్యాక్సెస్ కడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ వగైరా కార్పొరేట్ ట్యాక్స్ అందులో షేర్ వస్తుంది, తర్వాత కొన్ని గ్రాంట్స్ ఉంటాయి, ఇవి ప్రతి స్టేట్కి వెళ్ళేవే. ఆ ఫిగర్ నేను చెప్పలేను. కాకపోతే నేను ఏం ఫిగర్ చెప్పగలనంటే మీకు మనకు ప్రామిస్ చేసిన ఇందులో ఈ యాక్ట్లో ప్రామిస్ చేసిన అందులో ఎంత ఇవ్వాలో ఎంత ఇచ్చారో అది మనం చెప్పగలను. ఎంత ఇచ్చారంటే స్టేట్మెంట్ మీకు ఇస్తాను నేను, అందులో పెట్టారా రైట్ మీరు కొంచెం యాడ్ చేసుకోండి. 3 ఫిగర్స్, 4,118 రెవెన్యూ డెఫిసిట్కి ఇచ్చారు, ఇచ్చింది కానీ ఇవ్వబోయేది కానీ వాళ్ళు ఒప్పుకున్నారు ఇంత ఇస్తామని. 4,118 బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఇచ్చింది, ఈ సంవత్సరం ఇవ్వబోయేది 2,110. ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇచ్చింది 853, ఇచ్చింది ఇవ్వబోయేది కూడాను, ఇచ్చింది ఇవ్వబోయేది, ఈ 3 కలపండి 6,777,000 చిల్లర అంతే. క్యాపిటల్కి కొంత ఇచ్చారు, క్యాపిటల్కి 3,500 crores ఇస్తామన్నారు, ఇస్తామని 1,050 crores ఇచ్చారు ఇంతవరకు. అదే 1,050 క్యాపిటల్కి. అది నేను ప్రత్యేకమైన సందర్భం చెప్తాను, ఇది కమిటీకి సంబంధించింది కాబట్టి ఇది నేను దట్ ఇస్ అ పొలిటికల్ యాక్షన్, అది ఇంకొక సందర్భంలో చెప్తాను. ఇది రెలవెంట్ కాకపోయినప్పటికీ మీరు అన్నదానికి, మీరు అన్నదేంటి, నేను మీ పార్ట్నర్ అదే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మా ఇదే కదా, ఓకే మద్దతు పార్ట్నర్షిప్ ఏదో అంటారు కదా, ఓకే అది మీరు కదా మా అన్న మాటనే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రజల పార్ట్నర్ని, ప్రజలకు మేలు జరగాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీకి బీజేపీకి పార్ట్నర్షిప్ చేశాను ప్రజలకు మేలు జరగటానికి. సో ఫండమెంటల్లీ నేను ప్రజలకి భాగస్వామిని, పీపుల్స్ పార్ట్నర్ ఇది. అలాగే నేను మొన్న చెప్పింది నో కాన్ఫిడెన్స్ మోషన్ వీటి మీద మాట్లాడింది, 5వ తారీఖు కానీ పెడితే అని దాని కారణం కూడా చెప్తాను. ఏదన్నా నాకు సందేహాలు వస్తే పక్కనే ఉండవల్లి గారు నేను వారు కూడా చెప్తారు. అంటే 5వ తారీఖు కానీ పెట్టగలిగితే సఫిషియంట్ టైం ఉంటుందని, 10 to 15 days అంటే మినిమం 10 డేస్ టైం లోపల వాళ్ళు చేయాలి. ఒకవేళ 21వ తారీఖు కానీ పెడితే